గత సంవత్సరం 7వ తారీఖు జనవరి నెలలో గౌరవ ధర్మాదాయ దేవాదాయ శాఖ కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ జరిగి ఇవ్వడం జరిగింది. కుమ్రవెల్లి ఆలయంలో జరుగుతున్నటువంటి అంటే ఆలయ సాంప్రదాయానికి తగ్గట్టుగా కాకుండా అక్కడ స్థల పురాణానికి ఏదైతే సాంప్రదాయం ఉందో బండారు సాంప్రదాయం, ఆ బండారు సాంప్రదాయము జానపద సాంప్రదాయానికి విరుద్ధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో అవన్నిటి మీద కూడా ఒక రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవనీయులు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అయితే దాన్ని ఒక సంవత్సరం పాటు మరి అధికారుల తాత్సారమా లేకపోతే ఇంటికడ తాత్సారం జరిగిందో మాకు తెలియదు, కానీ మళ్ళీ సంవత్సరం లగ్నం వచ్చేంత వరకు కూడా దాన్ని మెసేజ్ ఇచ్చిన దాఖలాలు లేవు. అందుకోసానికి నిన్న రాత్రి గౌరవనీయులైనటువంటి కమిషనర్ గారికి కలిసి కొంత ఆర్గ్యుమెంట్ కూడా చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఒగ్గుబీరుల కళాకారుల సంక్షేమ సంఘం పక్షాన. అయితే ఎందుకు ఈ యొక్క మల్లన్న లగ్నాన్ని బండారు సాంప్రదాయంతో కాకుండా శాస్త్రపరమైనటువంటి శాస్త్రీయపరమైనటువంటి ఆగమ శాస్త్రాన్ని చొప్పించి ఎందుకు ఈ లగ్నాన్ని చేస్తున్నారు, ఎందుకు భగవంతుని మల్లన్నను ఈ బండారుకు దూరం చేస్తున్నారు, భగవంతుడు మల్లన్న మక్కకు పోయి బండారును తెచ్చుకొని బసంతమాడిందని చెప్పి ఒగ్గు పూజారులు అంతా చెప్తుంటే మరి ఈరోజు భగవంతుని బండారుకు ఎందుకు దూరం చేస్తున్నారని చెప్పి కూడా ఈరోజు నిన్న ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా ఒక విషయం కాదు, మరి ఈరోజు అంటే సట్టినాడు సట్టిలో వచ్చేటువంటి దండివారం నాడు చేయాల్సినటువంటి లగ్నాన్ని పోయి శివరాత్రి నాడు లగ్నం చేస్తున్నారు, ఇదేం విచిత్రమో అర్థమైతలేదు. మరియు ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ బలిదేవ పూజారులు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు ఆగమ శాస్త్రము ప్రకారం చేస్తున్నాము, మా శాస్త్రం ప్రకారం మేము చేస్తున్నామని వాళ్ళు సెలవు ఇవ్వడం జరిగింది. మరి మీ శాస్త్రం ప్రకారము మీరు ఆగమ శాస్త్రం ప్రకారం చేస్తున్నారని మీరు అంటున్నారు కదా, ఆగమ శాస్త్రానికి మల్లన్నకున్న సంబంధం ఏందో చెప్పమని కూడా మేము అడుగుతున్నాము. అదేవిధంగా బండారుకు భగవంతుని ఎందుకు దూరం చేస్తున్నారో అది కూడా చెప్పవలసిన అవసరం మీ మీద ఉన్నది. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు పర్టికులర్గా గౌరవనీయులైనటువంటి ఉప కమిషనర్ గారు రామకృష్ణారావు గారు, అదేవిధంగా కుమ్రవెల్లి ఈఓ గారు బాలాజీ గారు కూడా వారి నేతృత్వంలో ఒక కమిటీ చేయడం జరిగింది. ఆ కమిటీలో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, మేము భగవంతుడు మల్లన్నకు బండార్ను దూరం చేస్తే ఊపునే ప్రసక్తి లేదు, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ఒగ్గుబీరుల కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 100,000 మంది ఒగ్గు పూజారులు అక్కడికి వస్తారు, తప్పకుండా మల్లన్న లగ్నానికి తలాపిడికడ బండారు తీసుకొస్తాం.